ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాగానే కేంద్ర ప్రభుత్వం బరితెగించి హద్దు అదుపు లేకుండా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతుందని సిపిఐ గ్రేటర్ విశాఖ నగర్ కార్యదర్శి మరుపెల్ల పైడి రాజు ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని విశాఖ జిల్లా పెందుర్తిలో మహిళలు గ్యాస్ బండిల నెత్తి మీద పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు గ్యాస్ మరియు ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పెందుర్తి శాఖ ఆధ్వర్యంలో సుజాత నగర్ కోడెలలో మహిళలు గ్యాస్ బండిల నెత్తిన పెట్టుకుని నిరసన చేశారు మోడీ అధికారంలోకి వచ్చిన నాటికి లీటర్ పెట్రోల్ 65 రూపాయలు డీజిల్ 48 వంట గ్యాస్ సిలిండర్ 465 రూపాయలు ఉండేదని గడిచిన 8 సంవత్సరాల కాలంలో ఇంధన ధరలు హద్దు అదుపు లేకుండా పెంచడం వల్ల ఏ రోజుకి పెట్రోల్ 121 డీజిల్ 112 వంట గ్యాస్ సిలిండర్ 1020 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు పెట్రోల్ డీజిల్ వంట గ్యాసులను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తేవడం లేదని నిలదీశారు ఇంకో పక్కన కేంద్రం నిర్ణయించిన ధరలతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు సమితి సభ్యుడు వైత్రినాథ్ పెందుర్తి పార్టీ కార్యదర్శి ఎస్ అశ్రినాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అధికారంలో రాకముందు ఇచ్చావుతో వచ్చి ధరలు తగ్గిస్తామని చెప్పారు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ముందు ఉద్యోగాలు తీసుకుంటే ఇప్పుడు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు అవుతుంది అలాగే గ్యాస్ 400 ఉంటుంది ఇప్పుడు 1100 రూపాయలు చేశారు మీరు మోడీ గారు వచ్చి తగ్గిస్తారంటే ఇదే మీ బాధలో తగ్గినటువంటి పెంచడమా ఒక్కసారి ఆలోచించండి పేద పేదలు నిజంగా మీకు పేద పేదల మీద ప్రేమ ఉంటే ఈ రేట్లు వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో నీకు ఏదో 4 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చిందని 4 రాష్ట్రాలు సీఎంలు అంటారు కానీ నువ్వు పీఎం గా ఊడిపోవడానికి తగ్గిపడ్డాయి కాబట్టి నువ్వు వెంటనే బుద్ధి తెచ్చుకుని వెంటనే ఈ పెంచిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తుంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా మొన్ననే 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన ఫలితాలు వచ్చాయనే అహంభావంతో వెంటనే నిన్ననే వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచితే ఇప్పుడు ప్రస్తుతం ధర 1135 రూపాయలు అయింది ఇంటికి చేరేసరికి కార్మికుడి వేతనంతో కలుపుకొని 1100 అవుతుంది మోడీ అధికారంలోకి వచ్చే నాటికి 465 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంది ఇప్పుడు వంట గ్యాస్ 1100 అవుతుందంటే డీజిల్ 65 రూపాయలు ఉన్నది ఇవాళ 121 రూపాయలు అయింది 40 రూపాయలు ఉన్నది అంటే పెట్రోల్ ఈరోజు 121 రూపాయలు అయింది ఈ ధరంగా గడిచిన 8 సంవత్సరాల్లో ధర తగ్గించి బలిపెక్కిపోయి పార్లమెంట్ లో మందుబలం ఉందని ప్రధానికి మీద ఈ రకంగా భారాలు వేయడం ఏమాత్రం సహించడానికి వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి వంట గ్యాసు సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని ఈరోజు విశాఖపట్నం పెందుర్తిలో సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్ బండలతో నిరసన తెలుపుతున్నారు ప్రధానమంత్రి గారికి భారతదేశ ప్రజల పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్న సామాన్యులు ఎదుర్కొనే ఇబ్బందిని వంట గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రజలపై భారాలు మాపొద్దు